న్యూస్ కి స్వాగతం నా పేరు శాలిని ముందుగా బుల్టన్లో ముఖ్యాంశాలు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో గురువారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి यमगनूर पटना पोलीस स्टेशन लो घनंगा पोलीस अमरवीरुला संस्मरण दिनोत्सवम पोलीस अमरवीरुलकु घन निवाळि वैएसआरसीपी प्रभुत्वानिकि लभिस्तुन्न प्रजा आदरणनु चूसी ओर्वलेक टीडीपी अधिनेत चंद्रबाबु नायडु दिगजारु राजकीयालु चेस्तुन्न वैसीपी सीनियर नायकुडु ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి कुमरम भीम 81వ వర్ధంతి సందర్భంగా ఇచ్చోడ మండల కేంద్రంలో కుమరం భీమ్ అమరజీవికి నివాళులు అర్పించిన దివాసి సేన గౌరవ అధ్యక్షులు కుమరం కోటేష్ జగబోయినపల్లి గేట్ సమీపంలో శ్రీ సాయి గణేష్ అగ్రో ఇండస్ట్రీస్ కాటన్ జిన్నింగ్ మిల్ ప్రారంభోత్సవం ప్రారంభించిన తలకొండపల్లి జెడ్పీడీసీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్ గురువారం ఉదయం లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాలు ఆపై స్వల్ప లాభాల దిశగా ట్రేడ్ అవుతున్న దేశీ సూచీలు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు ఉదయం 8 గంటలకు స్టేడియం చేరుకొని పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు అమరవీరుల పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పోలీసులు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటారు గత 62 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం గత ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా 377 మంది విధి నిర్వహణలో అమరులైతే మన రాష్ట్రానికి చెందిన వారు 11 మంది ఉన్నారు అభినందనలు ప్రతి ఏడాది ఈ అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినం దేశం మొత్తం జరుపుకుంటుంది 1959 లో అక్టోబర్ 21న చైనా సైనికుల్ని ఎదురించి పోరాడిన ఎస్ఐ కరణ్ సింగ్ ఆయన సహచరుల ధైర్యాన్ని త్యాగాన్ని అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా మన దేశం గత 62 ఏళ్లుగా గుర్తు చేసుకుంటుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల సేవలో ప్రాణాలు వదిలిన ప్రతి పోలీసు ప్రతి పోలీస్ కుటుంబానికి మొత్తం సమాజం కూడా జేజేలు పలుకుతుంది గత ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా 377 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులైతే అందులో 11 మంది మన రాష్ట్రానికి చెందినవారు ఇలా గత ఏడాది కాలంలో మరణించిన ప్రతి ఒక్క పోలీస్ సోదరుడికి సోదరికి ఈ అమరవీరులందరికీ నేడు నా తరపున మన రాష్ట్రం ప్రభుత్వం తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తా ఉన్నాను అధికారం చేపట్టిన నాటి నుంచి సమాజం పట్ల బాధ్యతతో పరిపాలన సాగుతా ఉంది సమాజం కోసం బాధ్యతలు నిర్వ కర్నూలు జిల్లా ఎమ్మికనూర్ పట్టణంలో పోలీస్ అమరవీరులకు ఘన నివాళి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు ఎమ్మికనూర్ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఘనంగా నిర్వహించిన పట్టణ సిఐ శ్రీనివాస్ నాయక్ రూరల్ సిఐ మంజునాథ్ ఆధ్వర్యంలో
పోలీస్ అధికారులు విద్యార్థులు మహిళా పోలీసుల సిబ్బంది పెద్ద ఎత్తున సంస్మరణ దినోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. పోలీస్ అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి సోమప్ప సర్కిల్ వరకు పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మిగనూర్ పట్టణం నందు మన ఎమ్మిగనూర్ రూరల్ ఏ గారు మరియు రూరల్ ఎస్ఐ మా ట్రాఫిక్ ఎస్ఐ మరియు మహిళా పోలీసులు మరియు పట్టణ రూరల్ ట్రాఫిక్ సిబ్బంది అంతయు ఈ యొక్క పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సంస్మరణ సభ 1959లో ఏదైతే సియాచిన్ టిబెట్ బార్డర్లో మనకు ఏదైతే లడాక్ ప్రాంతంలో మన సిఆర్పిఎఫ్ జవాన్ల మీద మెరుపు దాడి చేసి ఒక్కసారిగా మన వాళ్ళు చనిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ యొక్క సంస్మరణ సభను మనం పాటిస్తున్నాం. లాస్ట్ ఇయర్ 21 నుంచి ఈ సంవత్సరం 21 వరకు ఇప్పుడు కాశ్మీర్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు మన పౌరులు మన దేశ ఆర్మీ కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి లభిస్తున్న ప్రజా ఆదరణను చూసి ఓర్వలేక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. వైసీపీ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ సోమప్ప సర్కిల్లో నిరాహార దీక్ష చేపట్టారు. వారు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ నాయకులు తమ మాట తీరు మార్చుకోవాలని లేకపోతే ప్రజలే వారికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి మీద మాట్లాడడం ఎంతవరకు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీదల పట్ల ఈరోజు జన ఆగ్రహ దీక్షలో చేయడం ఈ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగడం చేయడం జరుగుతూ ఉంది. దీని ఉద్దేశం ముఖ్యమంత్రి రుద్రవరణ గారికి సోదరులు సోదరులు బుటాశార్వమ్మకి అలాగే మున్సిపల్ చైర్మన్ దివకర గారికి సునీల్ గారికి బుటారంగయ్య గారికి మున్సిపల్ చైర్మన్ కేఎస్ రఘు గారికి వేదికపైన ఈరోజు నిరాహారదీక్ష చేపట్టిన 6 మంది పార్టీ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆ ఏళ్ళ రాజకీయ అనుభవం అని చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రజల ముందుకు వచ్చి తాను చేసిన అభివృద్ధి చెప్పుకోలేక కేవలం ఘర్షణలపైన అల్లర్లపైన రాజకీయాలు చేయాలని చూస్తే ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చదువుకునే పిల్లలంతా మారక ద్రవ్యాలకు అలవాటు పడ్డారని చెప్పడం జరుగుతోంది. దీన్ని బట్టి ఎంతమంది తల్లిదండ్రులు బాధపడతారని వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతింటాయని ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు అవాస్తవమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. జాతీయ టీడీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్టేట్ కాల్ ఆదేశానుసారం విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఈ రోజు సాయంత్రం ఎమ్మిగనూరు మండలంలోని పార్లపల్లి కలుగొట్ల గ్రామాలలో పల్లెలు మళ్లీ వెలగాలంటే జగన్ పోవాలి, ఆంధ్రప్రదేశ్ ను అంధకార ప్రదేశ్గా మార్చిన జగన్, విద్యుత్ వెలుగులు రావాలంటే జగన్ పోవాలి అనే నినాదంతో కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆయా గ్రామాలలో టీడీపీ జెండా ఆవిష్కరణ గావించి టీడీపీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు ఎన్టీఆర్, కీర్తిశేషులు బివి మోహన్ రెడ్డిల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అధికార వైసీపీ పార్టీ ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే సుమారు 4 రెట్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలను మోసం చేస్తున్నారని ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు డాక్టర్ బివి జై నాగేశ్వరరెడ్డి ప్రజలకు వివరించారు. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం, వడ్డీ నాయుడు గారి నాయకత్వం.
ఉద్యమమే చేస్తున్నాం. ఖచ్చితంగా కరెంట్ ఛార్జీలు తగ్గించాలి. నిన్న చాలా మంది టీవీలు చూస్తుంటారు, ఎవరు మాట్లాడితే ఎవరు తిరితే వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు. ఆఖరికి తెలుగుదేశం కేంద్ర పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తారు. మీరే అట్లా అనుకునుంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినాడు, ఎన్ని బూతులు తిట్టాడు, అయినా కూడా ఒక్క మాట మారు మాట్లాడకుండా పాదయాత్రకు కూడా పోలీసులు పర్మిషన్ పెట్టి సెక్యూరిటీ పెట్టి నడిపించింది తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వేసే వారాన్ని అడుగుతున్న పార్లపల్లి నడిబొడ్డు నుంచి ఈరోజు మరి అట్లాంటిది ఎక్కడ కూడా తిరిగే పరిస్థితి కూడా లేదు. మరి ఈరోజు ప్రజాస్వామ్య బద్దంలో తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఎమ్మెగనూరులో జయనాగేశ్వర రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా నందవరం ఎస్ఐ పోలీస్ సిబ్బంది, మహిళా పోలీస్ వాళ్ళు అందరూ పోలీస్ స్టేషన్ నుండి నందవరం బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ నందవరం ఎస్ఐ మహేష్ కుమార్ పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా చనిపోయిన ఆర్మీ బీఎస్ఎఫ్ సిఆర్పీఎఫ్ జవాన్ల గురించి పోలీస్ వాళ్ళ గురించి ప్రజలకు తెలియజేసి 2 నిమిషాలు మౌనం పాటించారు. కొమరం భీం 81వ వర్ధంతి సందర్భంగా ఇచ్చోడ మండల కేంద్రంలో కొమరం భీం అమరజీవికి నివాళులు అర్పించడం జరిగింది. ఆదివాసీ సేన గౌరవ అధ్యక్షులు కొమరం కోటేష్, తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కడప నాగేష్, ఆత్రం మహేందర్, మురళీకృష్ణ, పెందుర్తి తులసిరామ్, ఐటీడీఏ డైరెక్టర్ పెందుర్తి కేశవ్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మాదాయపల్లి శివారులో జగబోయినపల్లి గేట్ సమీపంలో శ్రీ సాయి గణేష్ ఆగ్రో ఇండస్ట్రీస్ కాటన్ జిన్నింగ్ మిల్ ప్రారంభోత్సవం జరిగింది. కాటన్ మిల్లును ప్రారంభించిన తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కాటన్ జిన్నింగ్ మిల్ వ్యవస్థాపకులు మండల సింగిల్ విండో వైఎస్ చైర్మన్ కూన రవికుమార్, అంబాజీ పవన్ మరియు ఇతరులు వ్యవస్థాపక సభ్యులను అభినందిస్తూ ముందుకు పోవాలని, ఇక్కడ స్థానిక రైతులకు లాభం చేకూర్చాలని, గిట్టుబాటు ధర రావాలని, వారికి మేలు జరగాలని, స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు రావాలని ఆకాంక్షిస్తూ తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్ మాట్లాడడం జరిగింది. ఇందులో భాగంగా తలకొండపల్లి సర్పంచ్ లలిత, జ్యోతయ్య, సింగిల్ విండో డైరెక్టర్ శేఖర్ యాదవ్, ఎంపీపీ నిర్మల, శ్రీశైలం గౌడ్, కనుక చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా సాయి గణేష్ ఆగ్రో ఇండస్ట్రీస్ కాటన్ జిన్నింగ్ మిల్ అండ్ ప్రెస్సింగ్ మిల్ మిత్రులు పూన రవికుమార్, అంబాజీ మరియు పవన్, ఇంకా చాలామంది ఒక 5-6 మంది నూతన వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళ వ్యాపారం దినదిన అభివృద్ధి జరగాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, ఈ ప్రాంతానికి ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి అందుబాటులో ఉండే విధంగా పల్లె ప్రాంతాల్లో కూడా పెద్ద వ్యాపార సంస్థలు రావడం చాలా శుభదాయకం. మా తలకొండపల్లి మండలంలో ఈరోజు ఒక జిన్నింగ్ మిల్లు, ప్రెస్సింగ్ మిల్ ఏర్పాటు కావడం, సిసిఐ ఏదైతే పర్చేజ్ చేస్తున్న కాటన్ పర్చేజ్ చేస్తుందో దాంట్లో మా రైతులకు అండగా పత్తి పంట దిగుబడి వచ్చే సమయంలో అండగా ఉంటుందని ఆశిస్తున్నాం. దాంట్లో మా రైతులకు వీళ్ళు చేరువలో రైతులకు న్యాయం చేస్తూ, వాళ్ళ వ్యాపార సంస్థలకు న్యాయం చేస్తూ ఈ వ్యాపార సంస్థను ముందుకు తీసుకోవాలని ఆ భగవంతుని మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆ యాజమాన్యం మొత్తానికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియ. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్చల్ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి గుడి నిర్మాణానికి గతంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5 లక్షల రూపాయలు నగదు ఇవ్వడం జరిగింది. మరియు ఈరోజు తన జిల్లా పరిషత్ నిధుల నుండి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ కాపీని దేవాలయ ధర్మకర్త శ్రీనివాస అయ్యవారికి, ఎంపీడీసీ అంబాజీ, ఉప సర్పంచ్ అజిజ్, తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా సింగిల్ విండో డైరెక్టర్ శేఖర్ యాదవ్, ఎంపీపీ నిర్మల, శ్రీశైలం గౌడ్, ఎంపీడీసీ అంబాజీ, ఉప సర్పంచ్ అజిజ్, పెద్దలు శ్రీనివాస్ అయ్యవారు, వెంకటాపూర్ సర్పంచ్ రమేష్ యాదవ్, రాంపూర్ ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్ ఇమ్రాన్, విష్ణువర్ధన్,
కనుక చెన్నయ్య, తిరుపతి నాయక్, కృష్ణ నాయక్, సాయి తదితరులు పాల్గొన్నారు. స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మొట్టమొదటి విచ్చేసినటువంటి మా జడ్పిటిసి గారైనటువంటి శ్రీ ఉప్పల వెంకటేష్ గారు ఈ యొక్క ఆలయ నిర్మాణమునకు మొట్టమొదటగా తన విరాళాన్ని 5 లక్షలు ఆ రోజు అంటే 3 సంవత్సరాల కింద ప్రకటించి ఎంబడే అదే రోజు ఇచ్చిండ్రు. 5 లక్షలతోటి ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించడం ఈ రోజుకు దినదినం ప్రవర్ధమాన చెందుడిగా పెరుగుతూ ఆలయ నిర్మాణం పూర్తి స్టేజ్లోకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా దానికి 5 లక్షలు విరాళం మళ్ళీ ప్రకటించారు. అంటే జడ్పిటిసి కోట నుండి అంటే దాదాపు వారి చేతి నుంచి 10 లక్షల రూపాయలు మేము ఈ యొక్క ఆలయ నిర్మాణానికి తీసుకున్నాము. భగవంతుడు వాడిని ఆయన ఆరోగ్య ఐశ్వర్య భాగ్యాలతో చూడాలని చెప్పి కోరుతూ ప్రతి జీవాడు యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని మున్ముందు మీరు ప్రజాసేవ కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుతూ జై బోలో లక్ష్మీ నృసింహస్వామి మహారాజ్. సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని రాయకల్ మండల లోక్సత్తా ఉద్యమ సంస్థ మండల అధ్యక్షుడు ఉడతరాజు గంగారం, యువజన మండల కన్వీనర్ చింతకుంట సాయి కుమార్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజాదరణను నడుస్తున్న ఈ ప్రభుత్వం వ్యవస్థ ఉన్న అవినీతి అక్రమాలను వైఫల్యాలను వెలికి తీసేందుకు ఏర్పడింది. ఈ చట్టం 2005 ప్రకారం దరఖాస్తుదారులు మినహాయింపులు మినహా ఏ ప్రభుత్వ కార్యాలయం నుండి సమాచారం పొందవచ్చు తెలిపారు. చట్టాన్ని చాలా మంది ప్రజలు ఉద్యమించి సాధించుకున్న చట్టం, అది ప్రభుత్వం అడగంగా ఇచ్చిన చట్టం కాదు, ఒక దేశవ్యాప్తంగా ఒక గొప్ప ఉద్యమంతో వచ్చిన చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో నిర్వీర్యం చేసి దిశగా ప్రయత్నం చేయడం సరికాదు. ప్రతి ఒక్క గ్రామస్థాయి కార్యాలయం నుంచి ప్రతి లేఖలు సిఎస్ గారికి పోయి ప్రతి సిఎస్ గారి అనుమతి తీసుకొని ప్రతి శాఖ అధిపతులు అనుమతి తీసుకొని సమాచారం ఇవ్వాలంటే ఈనాడు ఒక ప్రజా సమాచార అధికారికి అసాధ్యమైన విషయం. దాంతో ఒక దరఖాస్తుకు 2-3 నెలల నుంచి 5 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అందువల్ల వాస్తవంగా దీనివల్ల కూడా ప్రజాధనం నిర్వీర్యమయ్యే అవకాశం ఉన్నందున సమాచార చట్ట నిబంధనలు అనుసరించి వ్యవహరించవలసిందిగా ప్రభుత్వ శాఖ అధిపతులకు విజ్ఞప్తి చేస్తూ తక్షణమే సోమేష్ గారి జారీ చేసినటువంటి జీవో ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఎడల ఒక ప్రజలకు ఒక బ్రహ్మస్థంగా దొరికిన సమాచార చట్టాన్ని మీరేదో రూపుమాపాలని చూస్తుండ్రో ఆ ప్రజలకు తిరగబడే రోజులు వస్తాయి. ప్రజా ఉద్యమంగా మారే అవకాశం ఉన్నందున దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వ శాఖ అధిపతులకు ఈ యొక్క ఇదొక నల్ల జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. శాంతిబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మేము లక్ష కోట్ల ఉద్యమాన్ని కూడా రూపుదిద్దుకుంటాం, ఉన్నత న్యాయస్థానం కూడా విజ్ఞప్తి చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆర్మూర్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి డీసీపీ రవీందర్, డీసీపీ అడ్మిన్ అశోక్ కుమార్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించి అమరవీరుల స్థూపం వద్ద కాగడ వెలిగించి పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. అడ్మిన్ డీసీపీ మాట్లాడుతూ అక్టోబర్ 21, 1959 20 మంది జవాన్లు కలిసి లడక్ ప్రాంతంలో హాట్ స్ట్రింగ్ వద్ద విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ వారిపై దాడి చేసి 10 మందిని హతమార్చింది. అప్పటి నుండి దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ప్రారంభమైందన్నారు. శివసుబ్బారాయుడు, సురేందర్రావు, మహమ్మద్ నిజాముద్దీన్, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ నుంచి అమరులైనటువంటి పోలీస్ అధికారుల పేర్లు, అస్సాం నుంచి అమరులైనటువంటి పోలీస్ అమరవీరులు రాయ్, శ్యామ్ సుందర్ దుషర్, సంసుజ్మాన్ బార్బ్యుగా, మజ్రుల్ హోక్ బార్బ్యుగా, రబేన్ దాస్, మహమ్మద్ నజ్మల్ హుసేన్.
దీనికి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూస్తే అసలు పోలీస్ కమ్యూనేషన్ డే అండ్ పోలీస్ అమరవీరులు అన్న పేరు ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మనం పరిపరిశీలించుకుంటే 1959లో మనకి అప్పుడు ఇంటర్నేషనల్ బార్డర్స్ దగ్గర ఉన్నటువంటి ఇండో టిబెటన్ బార్డర్ దగ్గర 20 మంది పోలీస్ సిబ్బందిని గస్తీ నిమిత్తం వారిని అక్కడ డ్యూటీకి డిప్లాయ్ చేయడం జరిగింది. అందులో అది ఇంటర్నేషనల్ బార్డర్ అయినప్పటికీ కూడా మన పోలీస్ సిబ్బందిని అక్కడికి పంపించడం జరిగింది. అండ్ అక్కడ చైనీస్ ఆర్మీ ఏదైతే ఉందో వారు మన వాళ్ళ మీద దాడి చేసి అందులో 10 మంది పోలీసులు అమరులు అవ్వడం జరిగింది. ఆ తర్వాత 7 ఇంజురీస్ అయ్యారు 7 మన పోలీస్ సిబ్బంది. ఆ తర్వాత చనిపోయినటువంటి వ్యక్తుల మృతదేహాలు కూడా మనకి 3 వీక్స్ వరకు లభించలేదు. ఆ తర్వాత దాన్ని పోలీసు మనకి దేశానికి సంబంధించి ఎంత సేవలు అందిస్తారు ఆర్మీకి అనుగుణంగా కూడా మన పోలీసు అదేవిధంగా సేవలు అందిస్తారని ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఆ ఇయర్ నుంచి మనకి పోలీస్ కమెమరేషన్ డే అనే ఒక రోజున అక్టోబర్ 21 ఎవ్రీ ఇయర్ జరుపుకోవాలని దేశ వ్యాప్తంగా ఈ రోజు పోలీస్ కమెమరేషన్ డే మనకి ముందుకు వస్తుంది అన్నమాట. ఆ ఇన్సిడెంట్ తర్వాత మనం చూస్తే పోలీసులో మీరు రెగ్యులర్ చూస్తుంటారు విధుల్లో భాగంగా వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడటానికి వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి మేము డ్యూటీ నిర్వర్తిస్తూ ఉంటారు పోలీస్ సిబ్బంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. అందరికీ నమస్కారం. జగన్ రెడ్డి ఒక సైకో సాడిస్ట్ అని ఇన్నాళ్ళు మేము అనుకున్నాం. నిన్న జరిగిన ఘటన తర్వాత నిజంగానే ఆయన ఒక సైకో సాడిస్ట్ అని తేలిపే పరిస్థితి వచ్చింది. ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కల్ని మా పైన దాడికి పంపించి తాడేపల్లి కొంపలో దాక్కున్న వ్యక్తి జగన్ రెడ్డి. నిజంగానే నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రత్యక్షంగా రా, మాట్లాడదాం, పోరాడదాం. అంతేగాని ఎవరు లేని సమయంలో మీ పెంపుడు కుక్కల్ని పంపించి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే మేము భయపడిపోతాం అనుకుంటాం. చాలా చాలా పొరపాటు పడుతున్నారు జగన్ రెడ్డి. ప్రతిపక్షంగా మా పైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక బాధ్యత పెట్టారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని నిలదీయాలి, ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే పెద్ద ఎత్తున పోరాడాలని మాకు ఒక బాధ్యత ప్రజలు ఈరోజు పెట్టారు. మేము అడిగే ప్రతి ప్రశ్నకి దమ్ముంటే మీరు సమాధానం చెప్పాలి, కానీ లేవు చెప్పని పక్షంలో మీరు మూసుకుని ఇంట్లో పడుకోవాలి. మీరు చూస్తుంటే ఈరోజు ఎప్పుడు లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో డ్రగ్స్ మరియు గంజాయి మాఫియా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. భారతదేశంలోనే ఎక్కడ కానీ డ్రగ్స్ పట్టుకుంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్ర రాష్ట్రం మారిపోతాం. నిజంగానే చాలా చాలా బాధాకరం. ఒక మాటలో చెప్పాలంటే జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో డ్రగ్స్ అనేది ఒక లీగలైజ్డ్ ట్రేడ్ కింద మార్చేశారు. హైదరాబాద్ సిపిఐ అంజనీ కుమార్ గారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున గంజాయి తెలంగాణ రాష్ట్రానికి తరలి వస్తుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వంగులపూడి అనిత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడి చేశారని ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. అందరికీ నమస్కారం. నిన్నటి నుంచే చూస్తున్నాం రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలన, రౌడీ రాజ్యం. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫ్యాక్షనిస్ట్ సీఎం అయితే రాష్ట్రం ఏ విధంగా తగలడిపోతుందో చూపించడానికి నిన్న కూడా వైఎస్ఆర్సీపీ రౌడీ మూకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళ మీద కానీ జరిగిన దాడులు చూస్తూ ఉంటే మనందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక 18 నెలలు జైలుకి వెళ్ళిన వ్యక్తికి రాజ్యాధికారం ఇస్తే ఎలా ఉంటుంది, ఒక ఫ్యాక్షనిస్ట్కి రాజ్యాధికారం ఇస్తే ఎలా ఉంటుందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా
రాష్ట్ర ప్రజలకి రుచి చూపిస్తున్నారన్న సంగతి ఈరోజు ఈ విధంగా మనం అందరం కూడా చెప్పుకోవాలి. నిన్న జరిగిన సంఘటన చూస్తే ఏదైతే పట్టాభి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గురించి చేసిన వ్యాఖ్యలు అని వాళ్ళు అంటున్నారు, వాళ్ళు చేసిన తప్పిదాలు ఎత్తి చూపడం అన్నది మేమంటున్నాం. ఒక గంజాయి విషయంలో కానీ హెరాయిన్ విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువతని అంతటినీ కూడా మత్తు పదార్థాలకి బానిస చేసే విధంగా వీళ్ళ వ్యవహారాలు ఉంటున్నాయి, వీళ్ళ తాలూకా వ్యవహార శైలి నడుస్తుంది. దీనికి ఏ సమాధానం చెప్తారు సీఎం గారు అని చెప్పి పట్టాభి గారు తనదైన శైలిలో మాట్లాడిన తర్వాత, నీకు చేతనైతే, నీకు నీ దగ్గర ఆన్సర్ ఉంటే, నీ దగ్గర దమ్ము ఉంటే, నీ భజన బృందం ఎలాగో నువ్వు బయటకు వచ్చి సమాధానాలు చెప్పే స్థితిలో నువ్వు లేవు, అంత దమ్ము కూడా నీకు లేదు, ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. కనీసం నీ వెనకాతలను భజన బృందం చేత అయినా కూర్చోబెట్టి సమాధానం చెప్పించడం చేత కాక ఆ అసమర్థ పరిపాలన ప్రజలకు ఎక్కడ తెలిసిపోతుందో అనే ఒక భయంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద మూకుమ్మడిగా దాడి చేయించడం నిజంగా చూస్తూ ఉంటే వీళ్ళ తాలూకా నీతి మాలిన చర్యలకి అదేవిధంగా సిగ్గులేనితనానికి ఒక నిదర్శనంగా భావించవచ్చు. దీనంతటికీ కూడా స్టాక్ మార్కెట్ గురువారం ఉదయం లాభాలతో మొదలై స్వల్ప నష్టాలు ఆపై స్వల్ప లాభాల దిశగా ట్రేడ్ అవుతుంది. వరుస రికార్డులను నమోదు చేసిన దేశీ సూచీలకు మంగళవారం రోజున బ్రేక్ పడిన విషయం తెలిసిందే. బుధవారం కూడా ఇదే ట్రెండ్ మార్కెట్లో కొనసాగింది. అయితే గురువారం ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు మరోసారి సరికొత్త గరిష్టాలను టచ్ చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 69 పాయింట్లు లాభపడి 61,329 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యింది. నిఫ్టీ 31 పాయింట్లు లాభపడి 18,297 వద్దకు చేరుకుంది. కానీ కాసేపటికి సెన్సెక్స్, నిఫ్టీలు స్వల్ప నష్టాలను చవిచూశాయి. ఆ వెంటనే స్వల్పంగా లాభపడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 61,271, నిఫ్టీ 18,282 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ ఎనర్జీ బెస్ట్ సెక్టర్గా నిఫ్టీ సెక్టర్ వరస్ట్ సెక్టర్లో కొనసాగుతున్నాయి. ఏషియన్ పెయింట్స్ మీద మార్కెట్ ఫోకస్ నడుస్తోంది. ఓఎన్జీసీ భారీగా లాభపడగా ఐఓసీ, టాటా మోటార్స్, బీపీసీఎల్, టాటా కన్జ్యూమర్ ఉత్పత్తులు లాభపడ్డాయి. హెచ్సిఎల్ టేక్ భారీగా నష్టపోయింది. బీఎస్సీ సెన్సెక్స్ తరపున సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, హెచ్డిఎఫ్సి, కోటక్ బ్యాంక్, రిలయన్స్, మారుతి, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్ లాభపడగా ఏషియన్ పెయింట్, టైటాన్, బజాజ్ ఆటో, టీసీఎస్, టెక్ ఎం, భారతీ ఎయిర్టెల్ నష్టాల బాటలో ప్రయాణిస్తున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎమ్మిగనూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. పోలీస్ అమరవీరులకు ఘన నివాళి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి లభిస్తున్న ప్రజా ఆదరణను చూసి ఓర్వలేక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగజారు రాజకీయాలు చేస్తున్న వైసీపీ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి. కుమ్రం భీం 81వ వర్ధంతి సందర్భంగా ఇచ్చోడ మండల కేంద్రంలో కుమ్రం భీం అమరజీవికి నివాళులు అర్పించిన దివాసి సేన గౌరవ అధ్యక్షులు కోమరం కోటేష్. జగబోయినపల్లి గేట్ సమీపంలో శ్రీ సాయి గణేష్ ఆగ్రో ఇండస్ట్రీస్ కాటన్ జిన్నింగ్ మిల్ ప్రారంభోత్సవం. ప్రారంభించిన తలకొండపల్లి జడ్పీడీసీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్.
మంగళవారం ఉదయం లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాలు ఆపై స్వల్ప లాభాల దిశగా ట్రేడ్ అవుతున్న దేశీ సూచీలు ఇబి బుల్టిన్ అప్డేట్స్ మరో బుల్టిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే।